हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल मीकु तेलुसा आर्नल्ड स्क्वार्ज़नेगर टर्मिनेटर लो तानु चेप्पिन प्रति डायलॉग की एंत अमौंट तीसुकुन्नाडो मीकु तेलुसा स्माइली फेस नी क्रिएट चेसिन व्यक्ति की एंत अमौंट इच्चारो मीकु तेलुसा इलांटि एन्नो इंट्रेस्टिंग फैक्ट्स ई वीडियोलो चूडबोतुन्नाम ఫ్యాక్ట్ నెంబర్ 10 మనం ఎండకు బయటకు వెళ్ళేటప్పుడు ఎండ నుంచి ప్రొటెక్షన్ కోసం సన్ గ్లాసెస్ పెట్టుకునే వాళ్ళం కానీ ఫస్ట్ ఎవర్ సన్ గ్లాసెస్ ఎప్పుడు వచ్చాయో ఎవరు క్రియేట్ చేశారో మీకు తెలుసా నిజానికి ఫస్ట్ ఎవర్ సన్ గ్లాసెస్ ని 12th సెంచరీన చైనా వాళ్ళు క్రియేట్ చేశారు అది సూర్యుడి నుంచి వచ్చే లైట్స్ కి ప్రొటెక్షన్ గా చేయబడింది ఆ లైట్ ఐస్ మీద పడకుండా ఉండేందుకే దీనిని చేశారు ఫ్యాక్ట్ నెంబర్ 9 మనమందరం టర్మినేటర్ మూవీ చూసే ఉంటాము ఇప్పటివరకు 6 సిరీస్ టర్మినేటర్ మీద వచ్చాయి అందులో యాక్ట్ చేసిన యాక్టర్ పేరు ఆర్నల్డ్ స్క్వార్జెనెగర్ అని తెలిసే ఉంటుంది అని అనుకుంటున్నా కానీ మీకు ఇది తెలుసా టర్మినేటర్ 2 లో ఆర్నల్డ్ స్క్వార్జెనెగర్ ఆ మూవీకి ఎంత తీసుకున్నాడో ఆర్నల్డ్ స్క్వార్జెనెగర్ తాను చెప్పిన ప్రతి వర్డ్కి $21,429 తీసుకున్నాడు మొత్తానికి అతను తీసుకున్న పే చెక్ వచ్చి $15 million అతను చెప్పిన కొన్ని డైలాగ్స్ కి అతను తీసుకున్న అమౌంట్ గో కి $21,429 ఐ ఇన్సిస్ట్ కి $42,858 ఐ నీడ్ యువర్ క్లాత్స్ యువర్ బూట్స్ అండ్ యువర్ మోటార్ సైకిల్ కి $1,92,861 ఇంకా చివరిగా ఫేమస్ డైలాగ్ స్టే హియర్ ఐ విల్ బి బ్యాక్ కి $1,07,145 తీసుకున్నాడు ఆర్నల్డ్ స్క్వార్జెనెగర్ మజాక ఐ నీడ్ యువర్ క్లోత్స్ యువర్ బూట్స్ అండ్ యువర్ మోటార్ సైకిల్ ఫ్యాక్ట్ నెంబర్ 8 ఈ ప్రపంచంలో ఇలాంటి ఒక మెటీరియల్ ఉంది అది గాలి కంటే లైటర్ వెయిట్ చైనాకి చెందిన ప్రొఫెసర్ గావో చావో అనే వ్యక్తి ఎయిర్ కంటే లైటర్ వస్తువుని క్రియేట్ చేశారు అదే గ్రాఫైట్ ఏరోజర్ ఇది గాలి కంటే 7 times లైటర్ ఇది దాని వెయిట్ కంటే 850 times ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోగలదు దీని వెయిట్ వచ్చి 0.16 milligrams పర్ క్యూబిక్ సెంటీమీటర్ దీనిని గ్రాస్ ఎడ్జ్ మీద కూడా సులువుగా బ్యాలెన్స్ చేయవచ్చు దీని కాస్ట్ వచ్చి $300 పర్ గ్రామ్ ఫ్యాక్ట్ నెంబర్ 7 మీలో ఎంతమంది ఏలియన్ మూవీని చూశారు ఆ మూవీలోని క్రీచర్ లాంటిదే మన ప్రపంచంలో జీవిస్తుంది దాని పేరే బ్లాక్ డ్రాగన్ ఫిష్ వీటి లెంత్ వచ్చి మాక్సిమం 40 centimeters ఇవి ఆస్ట్రేలియా దగ్గర సదరన్ ఓషన్ లో 2000 meters డెప్త్ లో నివసిస్తుంటాయి ఫ్యాక్ట్ నెంబర్ 6 ప్రజెంట్ మనం ఏ ఇయర్ లో ఉన్నాము అని అడిగితే వెంటనే 2021 అంటాం కానీ మీకు ఇది తెలుసా ఇలాంటి ఒక దేశం ఉంది అది ప్రజెంట్ 2014 ని సెలబ్రేట్ చేసుకోబోతుంది అదే ఇథియోపియా మాక్సిమం ఈ ప్రపంచంలో ఉండే అన్ని దేశాలు వెస్ట్రన్ గ్రెగోరియన్ క్యాలెండర్ ని ఫాలో అవుతాయి కానీ ఇథియోపియా దేశం రోమన్ చర్చ్ 525 AD సవరించిన క్యాలెండర్ నే వాడుతున్నారు దాని ప్రకారం ఇథియోపియా September 11 న్యూ ఇయర్ ని జరుపుకుంటారు వాళ్ళ క్యాలెండర్ ప్రకారం 13 months ఉంటాయి 12 months కి 30 days ఉంటాయి కానీ లాస్ట్ 13th month కి 5 days లేదా లీప్ ఇయర్ అయితే 6 days ఉంటాయి ఆ 13th month పేరు వచ్చి పగూమే అలా ఇథియోపియా మిగతా దేశాల కంటే 7 years వెనక్కి వెళ్ళింది ఫ్యాక్ట్ నెంబర్ 5 మీకు ఇది తెలుసా ఫిన్లాండ్లోని పోలీసులు దొంగతనం కేసుని సాల్వ్ చేయడానికి ఒక దోమ హెల్ప్ తీసుకున్నారు అవును మీరు విన్నారు నిజమే కారు దొంగ అని సస్పెక్ట్ చేస్తూ ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు గత జూన్లో ఫిన్లాండ్లోని లాబువాలో దొంగలించబడిన కారుని చూస్తున్నప్పుడు ఒక దోమ అందులో పడి ఉంది ఆ దోమని డిఎన్ఏ పరీక్షకు పంపించగా అది ఆ సస్పెక్ట్ డిఎన్ఏతో మ్యాచ్ అయింది ఇలా దోమ ఆ పోలీసులకు హెల్ప్ చేసింది ఫ్యాక్ట్ నెంబర్ 4
కొంతమంది దొంగలు జైలు నుంచి తప్పించుకొని మరలా పోలీసులకు దొరికితే జైలులో వేస్తారు. కానీ ఒక దేశంలో జైలు నుంచి తప్పించుకొని పోతే వారికి పనిష్మెంట్ అనేది ఉండదు. ఆ దేశం పేరే జర్మనీ. దీనికి కారణం ఫ్రీడమ్ అనేది మానవ ప్రవృత్తిగా భావిస్తూ తప్పించుకునేటప్పుడు ఆస్తిని దెబ్బతీసినా హత్య చేసినా లేదా ఒకరిపై దాడి చేస్తే ఖైదీ ఆ నేరాలకు పాల్పడినట్లే. ఫ్యాక్ట్ నెంబర్ 3. యాపిల్ యాప్స్ గురించి అందరికీ తెలుసు. వాటిలో కొన్ని పేడ్ మరియు కొన్ని ఫ్రీగా ఉంటాయి. కానీ యాపిల్ ఒక యాప్ని క్రియేట్ చేసింది. దాని కాస్ట్ వచ్చి $999.99. ఆ యాప్ స్పెషాలిటీ ఏమిటో తెలుసా? ఏమీ చేయకపోవడమే. ఆ యాప్ నేమ్ వచ్చి ఐఆమ్ రిచ్. ఈ యాప్ని కేవలం 5 మాత్రమే డౌన్లోడ్ చేసుకున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. స్ట్రెస్ కలిగినప్పుడల్లా మనం ఎల్లో కలర్డ్ స్మైల్ ఫేస్ బాల్ని ప్రెస్ చేస్తూ ఉంటే స్ట్రెస్ ఆర్ యాంగ్రీ కంట్రోల్లో ఉంటుంది. అలాగే డాక్టర్ కూడా బ్లడ్ తీసేటప్పుడు స్మైలీ బాల్ని ఇస్తారు. దాని ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అవుతుంది. ఇంతకు ఆ స్మైలీ ఫేస్ని క్రియేట్ చేయడానికి ఎంత ఖర్చు అయిందో తెలుసా? 1963 ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ స్టాఫ్కి మోటివేషన్ మరియు ధైర్యాన్ని పెంచేందుకు ఒక ఐకాన్ని క్రియేట్ చేయమని హార్వెరాస్ బాల్ని నియమించింది. అతను 10 ఎల్లో బ్యాక్గ్రౌండ్తో బ్లాక్ స్మైలీ ఫేస్తో ఒక ఐకాన్ని క్రియేట్ చేశారు. దానికి అతనికి ఇచ్చిన అమౌంట్ కేవలం $45 మాత్రమే. ఆ తర్వాత ఆ స్మైలీ ఫేస్ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలుసు. ఫ్యాక్ట్ నెంబర్ 1. మనం చాట్ చేసేటప్పుడు షార్ట్ ఫామ్స్లో రిప్లై కానీ మెసేజ్ కానీ ఇస్తాం. అలాంటి షార్ట్ ఫామ్స్లో ఒకటే OMG. నిజానికి OMG అనేది ఫస్ట్ ఎవరు యూజ్ చేశారో తెలుసా? దీనిని లార్డ్ జాన్ జాకీ ఫిషర్ వరల్డ్ వార్ 1 అడ్మిరల్ మరియు నేవల్ ఇన్నోవేటర్గా పనిచేస్తున్నప్పుడు మేజర్ అయిన విన్స్టన్ చర్చిల్తో విభేదించి రిజైన్ చేశాడు. ఆ రిజిగ్నేషన్ లెటర్లో తన రాజీనామాకి కారణం చెబుతూ OMG అనే వర్డ్ని యూజ్ చేశారు. అలా ఫస్ట్ టైం OMG అనే వర్డ్ రికార్డ్ అయ్యింది. ఇలాంటి ఫ్యాక్ట్స్ ఎన్నో ఉన్నాయి. దాచాము, కుప్పలు కుప్పలుగా దాచాము.